డిసైడర్ మ్యాచ్లో పంత్ మరోసారి ఫలితాన్ని డిసైడ్ చేశాడు. ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్ను హార్దిక్ పాండ్యాతో కలిసి మన టీమిండియాను గెలిపించాడు. అండ్ ఆల్సో మన వాళ్లకు చాలా కాలం తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై వన్డే సిరీస్ విక్టరీని అందించాడు. సో నేనైతే మన టీమిండియా టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. అండ్ రోహిత్ శర్మ డిసిషన్ తీసుకోవడం చాలా సర్ప్రైజ్ చేసింది. ఎందుకంటే మాంచెస్టర్లో లాస్ట్ 9 ఓడిఎస్ యొక్క స్టాట్స్ చూసుకుంటే 8 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే గెలిచింది. బట్ స్టిల్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అఫ్కోర్స్ కండిషన్స్ ఓవర్ క్యాస్ట్గానే ఉన్నాయి. అండ్ ఆల్సో రోహిత్ శర్మ కూడా ఒకటి బిలీవ్ చేశాడు, అదేంటంటే పిచ్ మ్యాచ్ మొత్తం ఒకేలా ఉంటుందని చెప్పాడు, ఈవెన్ టాస్ వేసినప్పుడు కూడా. బట్ ఎనివే ఇంగ్లాండ్ కెప్టెన్ మాత్రం చాలా హ్యాపీ, ఎందుకంటే వాళ్ళు ఎలానూ ముందు బ్యాటింగ్ తీసుకుందాం అనుకున్నారు. అండ్ స్టార్టింగ్ ఫస్ట్ బాల్ని రాయ్ 4 కొట్టాడు. అంతటితో ఊరుకోకుండా అదే ఓవర్లో మరో 2 ఫోర్లు కొట్టి మొదటి ఓవర్లోనే 12 బరుగులు రాబట్టాడు. దెన్ వెంటనే అనిపించింది ఇదేంటి, రోహిత్ శర్మ రాంగ్ డిసిషన్ తీసుకున్నాడా ఏంటి అని. బట్ ఆ నెక్స్ట్ ఓవర్లో బూమ్రా ప్లేస్లోకి టీంలోకి వచ్చిన సిరాజ్ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ను వణికించాడు. కండిషన్స్ని చక్కగా యూజ్ చేసుకుంటూ ఒకే ఓవర్లో బైరిస్టో మరి రూట్ను డెకౌట్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ టీంకు ఫస్ట్ ఓవర్లో ఫ్లయింగ్ స్టార్ట్ వచ్చినా కానీ ఆ తర్వాత వరుసగా 2 వికెట్లు పడిపోయాయి. బట్ ఈ 2 వికెట్లు పడిపోయినా కానీ ఇంగ్లాండ్ టీం బ్యాటింగ్ జోరు తగ్గలేదు. రాయ్ మరియు స్టోక్స్ చాలా ఫ్రీగా బ్యాటింగ్ చేశారు. వీళ్ళిద్దరూ కూడా ఆల్మోస్ట్ ఓవర్కు 7 పరుగులు చెప్పిన రన్స్ రాబడుతూ వచ్చారు. సో ఫస్ట్ 9 ఓవర్స్ ముగిసేసరికి ఇంగ్లాండ్ స్కోర్ 60 పరుగులు దాటింది. కానీ ఇలాంటి టైంలో 10 ఓవర్ల బౌలింగ్కి వచ్చిన హార్దిక్ పాండ్యా మ్యాచ్ను కంప్లీట్గా మార్చేశాడు. అప్పటి వరకు ఇంగ్లాండ్ టీంకు కొంతవరకు అప్పర్ హ్యాండ్ ఉంది అనుకున్న టైంలో హార్దిక్ పాండ్యా అయితే రాయ్ను అవుట్ చేశాడు. సో మంచి ఊపు మీద ఉన్న జేసన్ రాయ్ 41 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ టీం చాలా డిఫెన్సివ్ మూడ్లోకి వెళ్ళిపోయింది. అప్పటి వరకు చాలా ఫాస్ట్గా ఆడిన వాళ్ళ బ్యాట్స్మెన్ నెక్స్ట్ 5 ఓవర్స్ మాత్రం పరుగులు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. మరి ముఖ్యంగా జాస్ బట్లర్ ఇనిషియల్గా చాలా స్ట్రగుల్ అయ్యాడు. అండ్ ఇది సరిపోదన్నట్టు హార్దిక్ పాండ్యా తన 3rd ఓవర్లో స్టోక్స్ను అవుట్ చేశాడు. సో ఇంగ్లాండ్ టీం 13.2 ఓవర్లకి 74 పరుగులు సాధించి 4 వికెట్లు కోల్పోయింది. ఇంచుమించి లాస్ట్ మ్యాచ్లోనే ఈ మ్యాచ్ కూడా ప్రోగ్రెస్ అవుతుంది. బట్ ఇలాంటి టైంలో జాస్ బట్లర్ మరియు మొయిన్ అలీ చాలా మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పారు. వీళ్ళిద్దరూ కూడా 5 వికెట్కు 75 పరుగులు జోడించారు. అండ్ వాళ్ళ బ్యాటింగ్ ఎయిర్స్ మార్చి ఇంగ్లాండ్ టీం స్కోర్ బోర్డును పరుగులు పెట్టించడం స్టార్ట్ చేశారు. అయితే సరిగ్గా ఇలాంటి టైంలో రోహిత్ శర్మ జడేజాని తీసుకొచ్చాడు. అండ్ తను 1st ఓవర్లోనే ఇన్ఫాక్ట్ 2nd బాల్కి మొయిన్ అలీని అవుట్ చేశాడు. సో డేంజరస్గా మారుతుంది అనుకున్న పార్ట్నర్షిప్ అయితే బ్రేక్ అయ్యింది. బట్ మళ్ళీ ఆ తర్వాత జాస్ బట్లర్ మరియు లివింగ్ స్టోన్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ స్టార్ట్ అయింది. అండ్ వీళ్ళిద్దరు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గేమ్ను మన నుంచి తీసుకెళ్లిపోతున్నారనిపించింది, ఎందుకంటే జాస్ బట్లర్ క్రీజ్లో సెటిల్ అయిపోయి ఉన్నాడు. సో వీళ్ళిద్దరు 36 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ స్కోర్ను ఆల్మోస్ట్ 200 వరకు తీసుకొచ్చారు. దీంతో ఇంగ్లాండ్ టీం 300 కొట్టడం ఖాయంగా కనిపించింది. బట్ మళ్ళీ హార్దిక్ పాండ్యా మ్యాజిక్ చేశాడు. ఒకే ఓవర్లో లివింగ్ స్టన్తో పాటు జాస్ బట్లర్ను కూడా అవుట్ చేశాడు, అది కూడా సేమ్ షార్ట్ బాల్తో. సో లివింగ్ స్టన్ మరియు హార్దిక్ పాండ్యా మధ్య అయితే చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ జరిగింది. మీరు లైవ్లో కనుక చూసుంటుంటే వీళ్ళిద్దరు ఈగోస్ మధ్య జరిగిన బ్యాటిల్ నిజంగా టాప్ నాచ్. హార్దిక్ పాండ్యా షార్ట్ బాల్స్ వేయడం, లివింగ్ స్టన్ ఒక బాల్ డక్ చేసి ఒక బాల్ 6 కొట్టడం, దాన్ని మళ్ళీ హార్దిక్ పాండ్యా తగ్గేదే లేదన్నట్టు మళ్ళీ షార్ట్ బాల్స్ వేయడం. సో ఈ బ్యాటిల్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈవెన్ జాస్ బట్లర్ను కూడా మన వాళ్ళు 2 హెల్మెట్ మీద కొట్టారు. సో జనరల్గా మన టీమిండియా బౌలర్స్ ఎక్కువగా గుడ్ లెంత్ బాల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. బట్ నేనైతే వికెట్ మీద చాలా మంచి బౌన్స్ ఉంది కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకుంటూ ఎక్కువగా షార్ట్ బాల్స్ వేశారు. హార్దిక్ పాండ్యా అయితే తన స్పెల్లో ఆల్మోస్ట్ 70% బాల్స్ షార్ట్ బాల్సే వేశాడు. అండ్ ఆల్సో తనకు వచ్చిన 4 వికెట్స్ కూడా షార్ట్ బాల్ వల్లే వచ్చాయి. సో ఇంగ్లాండ్ టీమే 200 పరుగుల మార్క్ను అందుకోకుండానే 2 వికెట్లు కోల్పోయింది. దీంతో ఒక్కసారిగా మ్యాచ్ ఇండియా వైపు షిఫ్ట్ అయింది. బట్ స్టిల్ చివరిలో ఓవర్టన్ మరియు విల్లి అద్భుతమైన పార్ట్నర్షిప్ నెలకొల్పారు. వీళ్ళిద్దరు కూడా ఇండియన్ బౌలర్స్ని సమర్థవంతంగా ఎదుర్కొని ఇంగ్లాండ్ స్కోర్ను 250 పరుగులు దాటించారు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళిద్దరు బ్యాటింగ్ చేస్తున్న టైంలో 280 వరకు కొడతారనిపించింది. బట్ చివరిలో యజ్వేంద్ర చహల్ వచ్చి వరుసపెట్టి వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ టీం 259 పరుగులు కాలౌట్ అయింది. సో లాస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ టీం ఎంత స్కోర్ కొట్టిందో ఆల్మోస్ట్ అదే స్కోర్, ఒక 10 రన్స్ ఎక్కువ అనుకుంటా. బట్ ఎనివే ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ తను తీసుకున్న డిసిషన్ బ్యాక్ చేసుకుంటూ అద్భుతమైన క్యాప్టెన్సీ చేశాడు. ఏ బ్యాట్స్మెన్కి ఏ బౌలర్ చేత బౌలింగ్ వేయించాలనేది ముందుగానే స్కెచ్ తీసుకుని వచ్చినట్టు అనిపించింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మ్యాచ్లో ఎక్కడ కూడా స్పిన్ బౌలర్స్ను 2 ఎండ్స్ నుంచి బౌలింగ్ చేయించలేదు, లాస్ట్లో 2-3 ఓవర్స్ తప్పిస్తే. సో ఒక ఎండ్లో పేస్ బౌలర్ను పెట్టి మరో ఎండ్లో స్పిన్నర్ చేత వేయించేవాడు. అండ్ మన బౌలర్స్ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఎప్పటికప్పుడు గెస్సింగ్లో పెడుతూ షార్ట్ బాల్స్ తదరగొట్టారు. సో బౌలింగ్ యూనిట్ పరంగా మన వాళ్ళకి సిరీస్లో ఫుల్ మార్క్స్ వేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ టెస్ట్ మ్యాచ్ తప్పిస్తే మిగతా టూర్ అంతా బౌలర్స్ అదరగొట్టారు. T20 సిరీస్లో ఇంగ్లాండ్ టీంలో 2 ఆల్అౌట్ చేస్తే వన్డే సిరీస్లో 3-3 సార్లు ఆల్అౌట్ చేశారు. ఇక మన బౌలింగ్లో హార్దిక్ పాండ్యాకు 4 వికెట్లు దక్కగా చహల్కు 3 వికెట్లు మరియు సిరాజ్కు 2 వికెట్లు పడ్డాయి. ఇక పార్ టార్గెట్తో బరిలోకి దిగిన మన టీమిండియాకు స్టార్టింగ్లోనే షాక్. శిఖర్ ధావన్ 3rd ఓవర్ ఫస్ట్ బాల్కు ఒక పరుగు చేసి అవుట్ అయిపోయాడు. మళ్ళీ సేమ్ మ్యాన్ రీస్టాప్లే. ఇక తర్వాత రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ బౌండరీలు కొట్టినా కానీ క్రీజ్లో నిలబడలేకపోయారు. సో వీళ్ళిద్దరిని కూడా సేమ్ కైండ్ ఆఫ్ డెలివరీస్తో మరోసారి రీస్టాప్లో అవుట్ చేశాడు. దీంతో మన టీమిండియా 38 పరుగులకి 3 వికెట్లు కోల్పోయింది. లాస్ట్ మ్యాచ్లో ఇనీషియల్గా టాప్లో ఎంత డ్యామేజ్ చేశాడో ఈ మ్యాచ్లో అంతకంటే ఎక్కువ చేశాడు.
సో మళ్ళీ అందరికీ లాస్ట్ మ్యాచ్నే గుర్తొచ్చింది, ఇదేంటి మన వాళ్ళు ఎలా అవుట్ అయిపోతున్నారని చెప్పి. బట్ లాస్ట్ మ్యాచ్కి ఈ మ్యాచ్కి తేడా ఏంటంటే ఈసారి రిషబ్ పంత్ నిలబడ్డాడు. స్టార్టింగ్ నుండి చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తూ మన టీమిండి ఇన్నింగ్స్ని రీబిల్డ్ చేసే ప్రయత్నం చేశాడు. ఈవెన్ స్కై కూడా డిఫెన్స్ మోడ్లోనే ఆడాడు. సో వీళ్ళిద్దరి మధ్య అయితే ఒక చిన్న పార్ట్నర్షిప్ వచ్చింది. బట్ క్రైగ్ ఓవర్టన్ వచ్చి స్కైని అవుట్ చేశాడు. అయితే మన టీమిండియా కష్టకాలంలో ఉన్నప్పుడు రిషబ్ పంత్ మరియు హార్దిక్ పాండ్యా వీళ్ళిద్దరూ జత కట్టి అద్భుతమైన పార్ట్నర్షిప్ నెలకొల్పారు. 5 వికెట్కి ఏకంగా 133 పరుగులు జోడించి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశారు. అండ్ వీళ్ళ పార్ట్నర్షిప్ కూడా రిక్వైర్డ్ 100 కంటే ఎక్కువ 100తో వచ్చింది. సో పంత్ మరియు పాండ్యా క్లియర్గా రోల్స్ ఇచ్చుకుని అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. హార్దిక్ పాండ్యా నేను అగ్రెసివ్ మోడ్లో ఆడతానని అగ్రెసివ్ రోల్ తీసుకుంటే పంత్ మాత్రం ఒక యాంకర్ రోల్ ఆడాడు. సో వీళ్ళిద్దరూ క్లారిటీగా రోల్స్ తీసుకున్నారు కాబట్టి రిక్వైర్డ్ 100 అనే సమస్య మన వాళ్ళకి ఎక్కడా రాలేదు. చాలా సునాయాసంగా ఆడుతూ పాడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఇన్ఫ్యాక్ట్ జాస్ బట్లర్ కూడా కొంతవరకు ఒత్తిడిలోకి వెళ్ళి టాప్ లైన్ చేత ఎక్కువగా బౌలింగ్ చేయించలేదు. మరి ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతున్నప్పుడు టాప్ లైన్ సరిగ్గా యూజ్ చేసుకోలేదు. బట్ ఎనివే ఎవరు బౌలింగ్ వేసినా మాకు సంబంధం లేదు బాధేస్తామన్నట్టు వీళ్ళిద్దరు అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. సో వీళ్ళిద్దరు బ్యాటింగ్ దెబ్బకైతే మ్యాచ్ మన టీమిండియా వైపుకు తిరిగింది. కానీ చివరిలో హార్దిక్ పాండ్యా 55 బంతుల్లో 71 పరుగులు చేసి కార్స్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. కానప్పటికే మ్యాచ్ మన వైపుకు తిరిగేసింది. అండ్ పంత్ కూడా పాండ్యా అవుట్ అయిపోయిన తర్వాత తన అగ్రెసివ్ రోల్ తీసుకుని అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. ఇక ఈ క్రమంలోనే వైట్ బాల్ క్రికెట్లో తన 1st సెంచరీ సాధించాడు. సో ఇంగ్లాండ్ గడప ఇంగ్లాండ్ మీద మన టీమిండియాకు చెందిన ఒక ఫుల్ టైమ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ సెంచరీ కొట్టడం ఇదే 1st టైం. ఇంతకుముందు రాహుల్ మరియు ద్రావిడ్ కొట్టారు, కానీ వాళ్ళు పార్ట్ టైం వికెట్ కీపర్స్. సో ఫుల్ టైం వికెట్ కీపర్ అయితే ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఇంగ్లాండ్లో ఇంగ్లాండ్ మీద సెంచరీ కొట్టలేదు వన్డే ఫార్మాట్లో. సో పంత్ అయితే గ్యాప్ ఇన్నింగ్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పుడు కూడా డిసైడర్ మ్యాచెస్లో అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈవెన్ సెంచరీ చేసిన తర్వాత అయితే చెలరేగిపోయాడు. విల్లీ వేసిన ఒకే ఓవర్లో 5 ఫోర్లు కొట్టాడు. నిజంగా తన ఫోర్లు కొడుతుంటే బాల్ బుల్లెట్ వేగంతో బౌండరీకి పోయింది. సో పంత్ అయితే తనదైన స్టైల్లో రివర్స్ స్వీప్తో మ్యాచ్ను ఫినిష్ చేసి మన టీమిండియాకి విజయాన్ని అందించాడు. అండ్ అతనికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా ఇచ్చారు. బట్ ఎనివే పంత్ కన్నా ఈ మ్యాచ్లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బౌలింగ్తో 4 వికెట్లు పడగొట్టాడు. అండ్ బ్యాటింగ్లో కేవలం 55 బంతుల్లోనే 71 పరుగులు సాధించాడు. అది కూడా టీమిండియా 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినప్పుడు. సో హార్దిక్ పాండ్యా అయితే తన ప్యూర్ ఆల్రౌండ్ స్కిల్స్ చూపించాడు. T20 సిరీస్లో ఎలా అయితే అదరగొట్టాడో ఇక్కడ కూడా అలానే అదరగొట్టాడు. ఇన్ఫ్యాక్ట్ T20 మరియు వన్డే క్రికెట్లో ఒక మ్యాచ్లో 4 వికెట్లు తీయడంతో పాటు హాఫ్ సెంచరీ చేసిన ఒకే ఒక ఆల్రౌండర్గా నిలిచాడు. సో హార్దిక్ పాండ్యాకైతే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇవ్వకపోయినా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఇచ్చారు. ఇక సిరీస్ అయిపోయింది కాబట్టి మన వాళ్ళు నెక్స్ట్ అటు నుంచి అటు వెస్టిండీస్కి వెళ్ళి 3 వన్డేలు మరియు 5 T20 మ్యాచ్లు ఆడబోతున్నారు. చూడాలి మరి అక్కడ మన వాళ్ళు ఎలా రాణిస్తారనేది.